నిన్న మొన్న రెండు రోజులు నిత్యావసర వస్తువుల ధరల గురించి మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు రెండు లిస్టులు ఇచ్చాడు. దున్నపోత ఏనిందంటే దోణ కట్టేయమని చెప్పి సామెత పెద్దలు చెప్పారు. దున్నపోత ఈనిందనేమో చంద్రబాబు నాయుడు చెప్పాడు, దోళ్ళ కట్టేటాకేమో రామోజీరావు బయలుదేరాడు. ఈనాడు ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి పేపర్ పెట్టాం, మా పేపర్కి విశ్వసనీయత ఉంటుంది అని చెప్పేటువంటి ఈనాడు పేపర్లో మొన్న 4వ తారీఖున చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి కొన్ని ధరలను ప్రకటించాడు. ఆయన పెసరపప్పు 140 రూపాయలు అనేమో 4వ తారీఖున వేశాడు. అదే నిన్న 5వ తారీఖు అదే పేపర్లో పెసరపప్పు 110 రూపాయలు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు చెప్పాడని చెప్పి వేశాడు. కందిపప్పు 4వ తారీఖు పేపర్లో 147 రూపాయలు ఉంది మార్కెట్లో అని చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పి వేశాడు ప్రతిపక్ష నాయకుడు. మళ్ళీ అదే రామోజీరావు ఈనాడు పేపర్లో 5వ తారీఖున 118 రూపాయలు రేట్ అని చెప్పి మళ్ళీ నిన్న పేపర్లు వేస్తాడు. చింతపండు 275 రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లు వేసాడు. నిన్న పేపర్లో 354 రూపాయలు చేశాడు. వేరుశనగ పప్పు 162 రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లు వేసాడు, నిన్న 140 రూపాయలు తీసుకొచ్చారు. అదే విధంగా వేరుశనగ నూనె 177 రూపాయలు అని చెప్పి మొన్న పేపర్లో, అదే ఈనాడు పేపర్లో, నిన్నేమో 185 రూపాయలు. ఇవన్నీ కూడా వేసింది ఎవడంటే రామోజీరావు ఈనాడు పేపర్లో. మొన్న ఒక రేటు, నిన్న ఒక రేటు. ఈ చెప్పింది ఎవడని చెప్పాడంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు అని చెప్పి వేశాడు. కనీసం అబద్ధాలు ఆడుతున్నాం, అబద్ధాలు ఆడేటప్పుడు ఏదైతే ఏమైందిలే, నోటికి ఏది వస్తే అది ఆడు చెప్తాడు, ఆడేది చెప్తే అది రాసేద్దాం అని చెప్పి సిగ్గు లేకుండా రాసేయటం తప్పించి కనీసం బయట మార్కెట్లో ఏ పరిస్థితి ఉంది ఎలా ఉంది అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయి ప్రతిపక్ష నాయకుడు రామోజీరావు కలిసి ఇంత విషప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు రామోజీరావు గారి పేపర్లో, ఈనాడు పేపర్లో నిన్న మొన్న వేసినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు ఎటువంటి సంబంధం లేదు. తెలంగాణలో తక్కువ ఉంది, కర్ణాటకలో తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పి దొంగ మాటలు చంద్రబాబు చెప్తే దొంగ రాతలు రామోజీరావు రాస్తాడు సిగ్గు శరమం లేకుండా. ఈరోజు హెరిటేజ్ చంద్రబాబు నాయుడు మాల్లో ఈ సరుకులన్నీ కొన్ని బిల్లులు తీసుకొచ్చాం. మీరు ఎవరైనా సరే వెళ్ళి విచారణ చేసుకోండి ఈ బిల్లులు, ఈ సరుకు. ఈరోజు మార్కెట్లో పేపర్లో ఏ రేట్ అయితే వేశారో రామోజీరావు చంద్రబాబు కలిసి ఆ రేటు కన్నా హెరిటేజ్లో రేటు తక్కువ ఉంది. హెరిటేజ్లో ఉన్న రేటు కన్నా మార్కెట్లో ఉన్నటువంటి షాపులు ఇంకా రేటు తక్కువ ఉంది. అంటే కనీసం సిగ్గు శరం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, నీ షాపులో ఎంత అమ్ముతున్నావు కూడా నువ్వు తెలుసుకోకుండా ఎవడో పనికి మాలినాడు చంద్రబాబు లాంటి దొంగలు చెప్పినటువంటి వార్తల్ని ఈనాడు పేపర్లో ప్రచురించడం అంటే నువ్వు కూడా ఎంత దిగజారిపోయావో రామోజీరావు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఈరోజు హెరిటేజ్లో కనుక మనం చూసినట్లయితే రేటు, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటరు హెరిటేజ్లో 137 రూపాయలు ఉంటే బయట మార్కెట్లో 130 రూపాయలు ఉంది. హెరిటేజ్లో 7 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు, ఇక్కడ 177 రూపాయలు ఉందని చెప్పి ఈనాడు పేపర్లు వేస్తాడు. 137 రూపాయలు హెరిటేజ్, బయట మార్కెట్లో 130. అదేవిధంగా ఆశీర్వాద్ గోధుమ పిండి అని చెప్పి ఉంది, ఆ గోధుమ పిండి హెరిటేజ్లో 59 రూపాయలు ఉంటే మార్కెట్లో 52 రూపాయలు ఉంది, దానికన్నా ఎక్కువ ఉందని చెప్పి హెరిటేజ్ కన్నా ఎక్కువ రేటు ఇక్కడ వేస్తాడు ఈనాడు పేపర్లో. అదేవిధంగా పెసరపప్పు కేజీ 145 రూపాయలు హెరిటేజ్లో ఉంటే, 105 రూపాయలు మార్కెట్లో ఉంటే ఈ దొంగ చంద్రబాబు సన్నాసి 177 రూపాయలు అని చెబుతాడు, దాన్ని రామోజీరావు 177 రూపాయలు అని ప్రింట్ చేస్తాడు.
నీ హెరిటేజ్లో 145, బయట మార్కెట్లో 105, నీ పేపర్లో 177 దాని రేటు. అదేవిధంగా పల్లీలు 175 రూపాయలు హెరిటేజ్లో ఉంటే 135 రూపాయలు మార్కెట్లో ఉంటే 200 చిల్లర ఉందని చెప్పి పేపర్లు వేసుకుంటాడు సిగ్గు లేకుండా. అదేవిధంగా కందిపప్పు కేజీ 124 రూపాయలు హెరిటేజ్లో ఉంటే 100 రూపాయలు మార్కెట్లో ఉంది. అదేవిధంగా శనగగుళ్ళు 135 రూపాయలు మార్కెట్ హెరిటేజ్లో ఉంటే 110 రూపాయలే మార్కెట్లో ఉంది. ఈనాడు పేపర్లో 160 రూపాయలు 170 రూపాయలు రాసుకుంటాడు సిగ్గు లేకుండా. అదేవిధంగా గోధుమ పిండి మార్కెట్లో 35 రూపాయల నుంచి 45 రూపాయల వరకు ఉంటే ఒక చోట ఒక రకంగా 70 రూపాయలు ఫిక్స్డ్ రేటు హెరిటేజ్లో. దాన్ని ఇక్కడ 85 రూపాయలు ఉందని చెప్పి పేపర్లో రాస్తాడు ఈ సిగ్గులేనటువంటి పేపరు, ఈ సిగ్గులేనటువంటి ప్రతిపక్షం కలిసి. అదేవిధంగా పచ్చి శనగపప్పు 89 రూపాయలు హెరిటేజ్లో ఉంటే 70 రూపాయలు మార్కెట్లో ఉంటే 100 రూపాయల పైన మార్కెట్లో ఉందని చెప్పి పేపర్లో రాస్తారు. ఎన్ని ఇక్కడ దొంగరాతలు, సిగ్గు శరమ అన్నీ వదిలేశారు. చంద్రబాబు నాయుడు అంటే వదిలేశాడు, ఈనాడు పత్రిక వదిలేసింది. చంద్రబాబు నాయుడు ఏది చెబితే అది ప్రచురించడానికి సిగ్గు శరమ లేకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలన్నటువంటి ఒక దొంగ ఆలోచన తప్పించి పేపరు విలువలనే అన్నీ కూడా పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రామోజీరావు నీతులు చెబుతాడు. ప్రియాపచ్చల్లో అనకాపల్లి నుంచి అమెరికా దాకా అమ్ముకుంటున్నాడు. ఆయన అమ్మేటువంటి ప్రియాపచ్చల్లో టమాటా కేజీ 280 రూపాయలు, అదే విజయవాడ నగరంలో ఉన్నటువంటి స్వగృహాల్లో 200 రూపాయలు. ఏ పచ్చడైనా సరే, మామిడికాయ పచ్చడైనా 280, మిరపకాయ పచ్చడైనా 280, ఏ పచ్చడైనా సరే 280 రూపాయలు కేజీ రామోజీరావు గారి ప్రియాపచ్చల్లో. స్వగృహాల్లో 200 రూపాయలు 180 రూపాయలకి పచ్చళ్ళు దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. హెరిటేజ్లో కూడా అన్ని దొంగ రేట్లు, పాలు కానించి పెరుగు కానించి అన్నీ కూడా దొంగ రేట్లు. 30% 40% ఎక్కువగా అమ్ముకునేటువంటి వీళ్ళు వీళ్ళిద్దరూ కలిసి పేద ప్రజల మీద ఎక్కడో వీళ్ళిద్దరికి మమకారం ఉన్నట్టు, ఎవడో బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్టు. బ్లాక్ మార్కెటింగ్ చేసేటువంటి దొంగలే వీళ్ళు. ఈ దొంగలు ఏదో రాష్ట్రంలో రేట్లు పెరిగిపోయినాయి, దీన్ని అరికట్టలేకపోతున్నారు, అరికట్టినాటిని అవును ఇవాడు అరికెడతాకని చెప్పి అడుగుతారు. వీళ్ళకు పెట్టుకుని హెరిటేజ్ పాలు అమ్ముకునేవాడు ఒకడు, పచ్చళ్ళు అమ్ముకునేవాడు ఒకడు, వీళ్ళిద్దరూ కలిసి బ్లాక్ మార్కెటింగ్ని పెంచి పోషిస్తూ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 280 రూపాయలు పచ్చళ్ళు నువ్వు అమ్ము రామోజీరావు అని చెప్పి ప్రెషర్ చేసి ఆయన నప్పించినట్టు, హెరిటేజ్లో జగన్మోహన్ రెడ్డి గారే రేట్లు రాసి నువ్వు అమ్మని చెప్పి ఇంత ఎక్కువ రేట్లకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు. ఈ దొంగ మాటలు ఎందుకు సిగ్గు సారం లేకుండా, వయసు వచ్చింది ఒకటి 70 ఒకటికి 80, కనీసం జనం ఏమనుకుంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం అన్న ఉండాలి కదా. సిమెంట్ ధరలు అని చెబుతారు. సిమెంట్ ధరలు 270,000 మెట్రిక్ టన్నుల సిమెంట్ని మా సిమెంట్ ఫ్యాక్టరీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నింటిలో పేదలకు ఇళ్ళు కట్టుకోవడానికి, నాడు నేడు స్కూల్స్ బిల్డింగ్లు ఆధునీకరణ చేయటానికి, హాస్పిటల్స్ను ఆధునీకరణ చేయటానికి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేయటానికి, పబ్లిక్ అవసరాలకే దేనికైనా కూడా సిమెంట్ కంపెనీలతో మాట్లాడి బయట మార్కెట్లో 350 రూపాయలు ఉంటే 230 రూపాయలు మించి అమ్మటానికి లేదని చెప్పి పేదవాడి ఇళ్ల నిర్మాణానికి, స్కూల్స్ నాడు నేడు, కాలేజీలు హాస్పిటల్స్ నిర్మాణానికి, నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 230 రూపాయలు మించి అమ్మటానికి వీల్లేదని చెప్పి 270,000 టన్నుల మెట్రిక్ టన్నుల సిమెంట్ని 230 రూపాయలకి ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయనకి సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నా కూడా ఆయన సిమెంట్ ఫ్యాక్టరీతో కలిసి మిగిలిన సిమెంట్ ఫ్యాక్టరీలకు కూడా ఆంక్షలు పెట్టి జీవో రిలీజ్ చేసి పేదవారి అవసరం కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఉమ్మడి అవసరాల కోసం 230 రూపాయలు మించి అమ్మటానికి లేదని చెప్పి నిబంధనలు పెట్టి 270,000 మెట్రిక్ టన్నుల సిమెంటుని పేదవారికి అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది.
మీరా చంద్రబాబు నాయుడు రామోజీరావు మీరా ఆయన గురించి మాట్లాడేటువంటి స్థాయి మీకుందా? ప్రజలను దోచుకున్నటువంటి వ్యక్తులు మీరు. ఈరోజు రైతు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర రావటం లేదు, మేము పండించినటువంటి పెట్టుబడి పంటకు పెట్టినటువంటి పెట్టుబడి రావట్లేదు అని చెప్పి రైతులు ఒక పక్కన ఆత్మహత్య చేసుకుంటున్నారు. అదేవిధంగా షాపులకు వెళ్ళి నిత్యావసర వస్తువులు కొనలేకపోతున్నాము, చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పి పేదవాడు ఒక పూట తింటే ఒక పూట తినకుండా కడుపు మార్చుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి దళారీలు, ఈ హెరిటేజ్ కానీ ప్రియపచ్చలు కానీ వీళ్ళు రైతు దగ్గరేమో తక్కువ కొంటారు, వినియోగదారుడికి ఏమో ఎక్కువ అమ్ముతారు. లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నటువంటి దుర్మార్గులే వీళ్ళు. ఈ లూటీ చేసేటువంటి దుర్మార్గులు ఈరోజు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు చంద్రబాబు. సిగ్గు లేకుండా ఈ ప్రచురించే అబద్ధ ప్రచారాలు ఏమో ఈనాడు చేస్తుంది, ఆంధ్రజ్యోతి చేస్తుంది, ఏబిఎన్ చేస్తుంది, టీవీ 5 చేస్తుంది, ఈటీవీ చేస్తుంది. కనీసం చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నాడో నిజం చెబుతున్నాడో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నటువంటి తెలుసుకోవాలన్నటువంటి ఇంగిత జ్ఞానం ఈ పత్రికలు కానీ మీడియాకు కానీ లేదా? కాబట్టి ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో కానీ వాళ్ళు పాల్గొన్నటువంటి కార్యక్రమాల్లో కానీ ఈనాడు ఈటీవీ, టీవీ 5, ఏబిఎన్, ఆంధ్రజ్యోతిని పూర్తిగా నిషేధిస్తున్నాం. ఎవరో కూడా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళని మీడియా సమావేశాలకు పిలవటం కానీ చేయవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ శ్రేణుల్ని ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నిన్న మొన్న ఈరోజు కుప్పంలో రాజకీయ ఉపన్యాసాలు చెబుతున్నాడు. ఏం చెప్తాడు? బలంగా ఢీ కొట్టాలంట జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పక్క చెప్తాడు. ఒక పక్క ఏం చెబుతాడు? నీ తండ్రి రాజశేఖర రెడ్డి నన్ను ఏం చేయలేకపోయాడు, రాజశేఖర రెడ్డినే నేను అల్లల్లాడిచ్చేశాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన సాగిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికిచ్చి వచ్చినట్టు అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీని వైఎస్ తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా బలం చేసుకోవాలంటే ఎవడో ఎక్కడ ఓడిపోతే ఏదో పీకుతాను అన్నాడు. కుప్పంలో సిగ్గు సేరం లేదు, కుప్పంలో పంచాయతీలు ఓడిపోయావు, జిల్లా పరిషత్తులు ఓడిపోయావు, మండల పరిషత్తులు ఓడిపోయావు, మున్సిపాలిటీలు ఓడిపోయావు, ముందు నిన్ను తీసి పక్కన పడేయాలి, పనికి మాలినటువంటి చౌట దద్దమ్మ నువ్వే, అన్ని ఏటు చెట్టు ఓడిపోయినటువంటి వెధవ నువ్వే, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో నీలాంటి పలికిరాని చౌట దద్దమ్మ ప్రతి ఎన్నికల్లోనూ ఓడిపోయేటువంటి నీలాంటి వెధవ నడిపేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో నీలాంటి వెధవలను కాకుండా ఇంకెవడుంటాడని చెప్పి అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని, ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేరుస్తూ ప్రజలకి చేదోడు ఓదాడుగా, ప్రజల కష్ట సుఖాల్లో ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ ఈ రాష్ట్రాన్నిలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చదువుల పరంగా కానీ ఏ రకంగానే సరే బాగుండాలని చెప్పి కోరుకుంటూ అడుగులు ముందుకేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇటువంటి రామోజీరావులు, డ్రామోజీరావులు, ఏబిఎన్ రాధాకృష్ణులు, బీఆర్ నాయుడులు, ఈ చంద్రబాబు లాంటి వెధవులు ఎంతమంది వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని, ఆయన నిర్ణయించుకున్నటువంటి, ఆయన తలపెట్టినటువంటి ఈ మహాయజ్ఞాన్ని ఏ ఒక్కడో కూడా ఆపలేడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలు ఉంటుంది. చంద్రబాబు నాయుడు పగటిగాళ్ళకంటున్నాడు, ఏంటో రాసుకుంటున్నాడంట లెక్కలో.
2024 వచ్చినాక లెక్కలు తేలుతాడంట. నీ జీవితకాలం టైం ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని దించి నువ్వు గనక కుర్చీలో కూర్చుండి రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దించలేకపోతే నీ హైదరాబాద్లోనే నీ సొంత ఊళ్ళో నువ్వు ఉండిపోతావా. ఇంకోటి చెబుతాడు, నిన్న మొన్న హైదరాబాద్ కంటే రింగ్ రోడ్డుకి ఈ ముండ వేశాడంట, ఈ సౌట, ఈ దద్దమ్మ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈయన కట్టాడంట. నేను వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడిని, హైదరాబాద్ ఎయిర్పోర్టు నువ్వు కట్టలేదు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ ఆ ఎయిర్పోర్టుని ప్రారంభించారు. నీకు ఎటువంటి సంబంధం లేదు ఆ ఎయిర్పోర్టుతో. హైదరాబాద్ కేసినటువంటి రింగ్ రోడ్డు శంకుస్థాపన రాజశేఖర రెడ్డి గారు చేశారు. రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉండగా పూర్తిగా కంప్లీట్ అయింది. రింగ్ రోడ్లో కూడా నీ ప్రమేయం ఏమీ లేదు. ఈ రెండు నువ్వే వేసుకున్నట్టు పదే పదే చెబుతున్నావు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు, ఎయిర్పోర్టు కానీ రింగ్ రోడ్డు కానీ నువ్వు వేసినట్లు కనుక నిరూపిస్తే నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా. నువ్వేం చేస్తావు చెప్పు నిరూపించలేకపోతే. సిగ్గు శరం లేదు అబద్ధాలు చెప్పుకోవడానికి. ఎవడో చేసినటువంటి ఎంగిలి మెతుకులకి ఆశపడేటువంటి నువ్వు, ఎవడో చేసినటువంటి దాన్ని నువ్వు చేశావని చెప్పుకునేటువంటి నువ్వు, ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను అన్ని గమనిస్తున్నారు. నిన్ను మాడు పగలు కొట్టి 23 సీట్లకి పరిమితం చేసి, నిన్ను భూస్థాపితం చేసి, నువ్వు ఒక శనిగాడివి, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్వి, దరిద్రానివి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు తీసి నిన్ను పక్కన పడేసినా కూడా సిగ్గు శరం లేకుండా నీకున్నటువంటి డబ్బా ఛానల్స్ పెట్టుకుని, ఒక రెండో మూడో డబ్బా పేపర్లను పెట్టుకుని, నీ కుల సంఘాన్ని, కుల పత్రికల్ని, కుల మీడియాని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కేటువంటి ప్రయత్నం ఇంకా 24 గంటల్లో చేస్తానే ఉన్నావు. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిగాడు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నిష్ట దరిద్రుడు ఈ చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడికి బాకా ఊతున్నటువంటి ఈ కుల ప్రతినిధులు, ఈ కుల పత్రికలు, ఈ కుల మీడియా తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అదృష్టం. ఈ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు రెండు ముక్కలై ఇక్కడ కనీసం రాజధాని లేకుండా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి రావటానికి నువ్వు అంతకుముందు 9 ఏళ్ళు పరిపాలించినటువంటి పరిపాలన కాదా? నువ్వు కాదా శనిగాడివి? నువ్వు కాదా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి వైరస్? చంద్రబాబు కాదా ఈ రాష్ట్రం ముక్కలైపోయి సర్వనాశనం అవటానికి కారణమైనటువంటి వ్యక్తి? ఈ చంద్రబాబు నాయుడు కాదా? ఈ నిష్ఠదరిద్రుడు కాదా? కాబట్టి ఈయనకున్నటువంటి కుల పత్రికలను అడ్డం పెట్టుకుని, ఈ కుల ఛానల్స్ని, డబ్బా ఛానల్స్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు గాడు పోటుగాడు, చంద్రబాబు గాడు నీటుగాడు, చంద్రబాబు గాడు తోపుగాడు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా నీ కుల పత్రికలు నువ్వు మీ కంఠశోషతో అరిసి అరిసి 2024లో కూడా మళ్ళీ బొక్క బోర్లకు ఈ రాష్ట్ర ప్రజలు మీ చిన్న మెదడు చితికేటట్టు మళ్ళీ కొడతారు. అయినా మీకు సిగ్గు శరం లేదు కాబట్టి మీ కుల పత్రికలు, మీ డబ్బా ఛానల్స్ మళ్ళీ ఒకరోజు ఏడ్చి మొహం కడుక్కుని మళ్ళీ సూట్లు బూట్లు వేసుకుని కూర్చొని మీ చర్చలో మీరు పెట్టుకుని సావాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేమని చెప్పి చెప్తూ, కనీసం ఇప్పటికైనా ఈ రామోజీరావు లాంటి 80 సంవత్సరాల వయసు వచ్చినటువంటి పెద్దలు విజ్ఞత్వం ఆలోచించి బుద్ధి తెచ్చుకొని ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి ట్రాప్లో పడకుండా ఆ పేపర్కు ఉన్నటువంటి విశ్వసనీయత నిలబెట్టుకొని మరి నడవాలని చెప్పి, లేదు నేను చంద్రబాబు నాయుడికే బాగా ఊతాను, చంద్రబాబు నాయుడే నాకు దేవుడు, మేమందరం ఒకటే సామాజిక వర్గం, ఒకటే కులం, మేమంతా కాదు ఇక్కడే పడి ఆడవాళ్ళు ఇక్కడే జనాన్ని పీకు తినాలని చెప్పి కనుక మీరు ప్రయత్నిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా అమాయకులు కాదు, మిమ్మల్ని మళ్ళీ 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 సాగు దెబ్బ కొడతానే ఉంటారు. మీ జన్మంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చి ఏడ్చి అనగారిపోయి ఈ లోకం వదిలి పోవాల్సిందే తప్పించి మీరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మేము కూడా అదే చెబుతున్నాం. తమిళనాడులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిని చూసి ఈ సన్నాసి బుద్ధి తెచ్చుకోమంటాం. వెళ్ళి తమిళనాడు వెళ్ళి ప్రతిపక్ష నాయకులు ఎలా పనిచేస్తున్నారు, అక్కడ ముఖ్యమంత్రికి ఏ రకంగా గౌరవం ఇస్తున్నారు, ప్రతిపక్షం అధికార పార్టీకి అవసరం వచ్చినప్పుడు ఎలా సహకరిస్తుంది, అవన్నీ చూసి సావమనండి ఈ దరిద్రుణ్ణి.
ఈ కుల సంఘాలు, కుల పత్రికలు, కుల మీడియా పెట్టుకుని 24 గంటలు పడి ఏడిపోయాయి. స్టాలిన్ చూసి మేం బుద్ధి తెచ్చుకోవటం కాదు, అక్కడ ఉన్నటువంటి పళనిస్వామినో, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలను, ఈ దరిద్రుడిని బుద్ధి తెచ్చుకోమని ముందు చెప్పండి. అక్కడి నుంచి ఆ కుప్ప నుంచి పక్కకు సచ్చి అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసి రమ్మని చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు 9లో అధికారంలోకి వచ్చాడు, అంతకుముందు 4లో అధికారంలోకి వచ్చాడు. 4 నుంచి 9 దాకా ఈ సన్నాసి అదే ఏడ్చాడు, జలయజ్ఞం, ధనయజ్ఞం, తొక్క, తోలు, గుడ్డు, గూస అని చేసి ఏం చేశాడు, మహాకూటమి అని పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ని, కమ్యూనిస్టులను అందరినీ కలుపుకుని ఏమైంది, ఈ రాష్ట్ర ప్రజలు జగన్ రాజశేఖర రెడ్డి గారిని అధికారం అప్పచెప్పారు. ఈ సన్నాసిని, సన్నాసితో కలిసినందుకు మిగిలిన వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన, ఆ పాలన, ఈ పాలన అని చెప్పి మా పక్కన ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, ఆ పవన్ కళ్యాణ్ 10 మందిని పోగేసి ఈయన మాడు పగలు కొడుతుంది కదా, వాళ్ళందరూ కూడా పగలు కొట్టిస్తాడు. ఈ రాష్ట్రంలో ప్రజలు తీర్పు ఇవ్వాలి. పంచాయతీ ఎన్నికల్లో ఏం తీర్పు ఇచ్చారమ్మా, జిల్లా పరిషత్తులు ఏమిచ్చారు, మండల పరిషత్తులు ఏమిచ్చారు, మున్సిపాలిటీలు ఏమిచ్చారు? ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిమళంగా మంచి మార్కులు వేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయేటువంటి పరిస్థితి, ఓ ప్రతిపక్ష నాయకుడికి కొన్ని నెల నెల వెళ్ళి కుప్పంలో ఒక శాసనసభ్యుడిగా పర్యటించాల్సినటువంటి గతి పట్టించారు ఈ రాష్ట్ర ప్రజలు. సిగ్గు సారం లేకుండా ఇప్పుడు కుప్పం ఎందుకు వెళ్ళాడు 3 రోజులు? మొన్న వచ్చినటువంటి మాడు పగలు కొట్టినటువంటి ఎఫెక్ట్తోనే కదా. ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంచెలంచెలుగా ప్రతిపక్షాల నుంచి అధికారంలోకి తీసుకొచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎన్నికలు పెట్టినా, బై ఎలక్షన్లు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్లు పెట్టినా వన్ సైడ్ విక్టరీ. మాకు బుద్ధి చెప్పినట్టే ఈ సన్నాసికి బుద్ధి లేని మెదడుకు చెప్పినట్టు ఆ బుద్ధి. కాబట్టి చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయింది. ఆయన చెప్పేటువంటి అబద్ధాలను ప్రచారం చేయటాక ఆయన కులపత్రికలు ఉన్నాయి, ఆయనకు డబ్బా మీడియా ఉంది, అదే ప్రపంచం అని చెప్పి బతుకుతున్నారు. బతకనే ఉండే 2024 తీర్పు ఇస్తారు కదా, చూస్తారు మీరు అందరూ. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు నన్నే కుప్పంలో ఇబ్బంది పెట్టారంటే మిగిలిన నియోజకవర్గాలు ఎలా ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీల సభ్యుల్లో చంద్రబాబు గారిని మించిన ఎదవ ఎవడు ఉండడు. ఈడే పెద్ద ఎదవ. ఆ పార్టీకి దరిద్రం, శని అన్నీ కూడా చంద్రబాబు నాయుడే. ఆ పార్టీకి ఆ శనిగాడిని కనుక విరగడలు ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. లేదు, ఈ శనిగాడే పోటుగాడు అని చెప్పి డబ్బా మీడియా రాస్తుంది కాబట్టి ఈ శనిగాడినే పెట్టి ముందు పెట్టి నడుపుకుంటానంటే మాకేం అభ్యంతరం లేదు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఏ గతి పట్టిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ గతి ఈ శనిగాడే పట్టిస్తాడు. 175 నియోజకవర్గాలు అత్యంత పనికి మాలినటువంటి, ఏ టు జెడ్ ఓడిపోయినటువంటి, పనికి మాలినటువంటి చౌట దద్దమ్మ చంద్రబాబు నాయుడు. ఆయన మించినటువంటి వేస్ట్ గడ్ ఆ పార్టీలు ఎవరు లేడన్నది నా ఉద్దేశం. ఇప్పుడు కుప్పం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్ళి మీరు అమ్ముడిపోయారు 1000 2000 కానీ చెబుతున్నాడు వాళ్ళకి. వాళ్ళు అమ్ముడుపోలేదన్న సంగతి వాళ్ళకి తెలుసు. మళ్ళీ మాడు పగలు కొడతారు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో. ఇంకా చంద్రబాబు నాయుడు 2024 అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక ఇంకా కుప్పం కూడా వెళ్ళకుండా ఇక్కడి నుంచి అమ్మనాభూతులు తిడతాడు కుప్పం ప్రజల్ని. వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు. అంతకుముందు ఇక్కడ తిట్టాడు కదా విజయవాడ గుంటూరులో, అట్లాగే కుప్పం ప్రజలకు సిగ్గు లేదు, శరం లేదు. ఓట్లకి డబ్బులకు ఓట్లు అమ్మేసుకుని జగన్ కేసేశారు, వాళ్ళకి విలువలు లేవు, అయ్యలేవు, ఇవి లేవని చెప్పి రేపు నుంచి తిడతాడు. ఎవరమ్మా? చంద్రబాబు రౌడీజం చేస్తాడా? ఇక్కడ ఎవరైనా చేతులు కట్టుకుని కూర్చున్నాడు అంటే ఆయన రౌడీజం చేస్తా? రౌడీజం చేయటం అంటే బేరబేరమని ఏడుపుతాం అనుకుంటున్నారండి. రౌడీజం చేస్తాం అంటే చంద్రబాబు నాయుడు గుక్క పెట్టి ఆడటం అనుకుంటున్నాడండి. లేకపోతే మామకు వెళ్ళి పోటీ పొడిచి పార్టీని ముఖ్యమంత్రి భావన దొంగలెత్తం అనుకుంటున్నాడా? లేకపోతే భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయంగా సానుభూతి పొంది భార్యను కూడా రోడ్డు గీట్ చేయటం అనుకున్నాడు? ఏమనుకున్నాడు రౌడీజం చేయటం అంటే? చంద్రబాబు నాయుడు 1000 జన్మలెత్తినా పులి కాలేడు. చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది. ఆడు అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, ఆడని రౌడీజం చేస్తాడు. చంద్రబాబు నాయుడు పనికి మాలిన సుంట చవట దద్దమ్మ. చంద్రబాబు నాయుడు రౌడీజం ఏంటి ఊరుకో ఏమ్మా? రామ్ గోపాల్ వర్మ గారికి కొడాలి నాని తెలవపోవటంలో ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే చాలామందికి
అసలు ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉందని, ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడని అసలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా తెలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉంది, దానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని జస్ట్ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇంకా నేను తెలవాలంటే చాలా టైం పడుతుంది, తెలుసుకుంటారు. నేను ఇది ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా నేను ఇవ్వబోతున్నాను, ఈ బిల్లులు, ఈ హెరిటేజ్, ఈ ప్రియాపత్రలు, ఈ అడ్డగోలు, ఈ రేట్లు ఏంది, ఈ మార్కెట్ రేట్లకిను వీటికి ఏంటి తేడా ఏంటి, ఇదే కందిపప్పు, ఒక పక్కేమో రైతేమో గిట్టుబాటు ధరలేడని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తీవ్ర ఇబ్బందుల్లో రైతాంగం ఉంది, వాళ్ళకి రేట్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఏమో 5,000 కోట్ల రూపాయలు నిధి పెట్టి ఎక్కడన్నా రేటు తక్కువ ఉంటే ఆ రేటుకి రైతుకి డబ్బిచ్చి కొని అది ఆక్షన్ పెట్టి అమ్ముకుని ఆ నష్టం ఏదో ప్రభుత్వం భరించేటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంది. అదేవిధంగా వినియోగదారుడు కొనుక్కునేవాడు వీటన్నింటినీ కూడా కొనలేక తినలేక పూర్తిగా ఒక పూట తిని తినక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. మరి వీళ్ళకి ఇన్ని 100,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇన్ని వేల హెరిటేజ్ 10,000 కోట్ల రూపాయలు అంటే 10 కోట్ల రూపాయలతో పెట్టినటువంటి హెరిటేజ్ 10,000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఈ ప్రియాపచ్చడి ఇది స్వగృహాలు 200, ఇక్కడ 280 రూపాయలు అంట. ఇది ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్లాగే దళారీలు కాబట్టి దళారీ వ్యవస్థ మీద ఒక కన్నేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హెరిటేజ్లో కానీ ఈ ప్రియాపచ్చలు కానీ గొడవ ఏందో ఈ పేపర్లు వచ్చినాక నేను కూడా వెళ్ళి అసలు ఏంటని చెప్పి పరిశీలిస్తే నాకు ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిపి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని చెప్పి ఇంకా వినియోగదారులకు తక్కువ రేటుకి ఏ రకంగా అందించాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.